Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ఓటమిపై ఆ అధికారి 3 నెలల ముందే హింట్ ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముగిసిన ఇంకా గెలుపు ఓటములపై విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలతో ఒక విషయం మాత్రం తెలిసి వచ్చింది ఏంటంటే, సర్వే సంస్థలతో పాటు వ్యూహకర్తలు కూడా వృధా అయ్యేనని. వ్యూహకర్తలు కేవలం బ్యాక్ హ్యాండ్లో కొన్ని కార్యక్రమాలను రూపొందించడానికే ప్లాన్ చేయాలి. వారు సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తే సరిపోతుంది, అంతే తప్ప వారి సలహాలు సూచనలు వింటే మనకు ఉన్న స్థానాలు కూడా రావని అర్థమైపోయిందనడానికి జగన్ పార్టీ ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి. జగన్ తాను చేసిన తప్పులేంటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అయితే ఓటమి తర్వాత అసలు విషయం అర్థమైనా ప్రయోజనం ఏమీ లేకపోయినా రానున్న కాలంలో ఈ అనుభవాలు ఉపయోగపడవచ్చు. కోట్ల రూపాయలు వెచ్చించి వ్యూహకర్తలను టీంలను నియమించుకున్నా సీట్లు రావని తేలిపోయింది. చంద్రబాబును తీసుకుంటే ఆయన కూడా వ్యూహకర్తను నియమించుకున్నారు. రాబిన్ శర్మ టీం ఆయన వెంట ఉంది. కానీ రాబిన్ శర్మ టీం నివేదికలను చంద్రబాబు ఎన్నడూ పరిగణలోకి తీసుకోలేదు. కేవలం తన కార్యక్రమాల ప్లానింగ్ వరకే వినియోగించుకున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ టీం ఈ ఎన్నికలలో సక్సెస్ అయింది. అధికార పార్టీ వైసీపీ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూనే కార్యక్రమాలను రూపొందించింది. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి? నారా లోకేష్ యువగణం, చివరిలో ప్రజాగణం పేరిట సభలను, డిజైన్ల వరకే వారిని పరిమితం చేశారు. క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థుల జాబితాను తెప్పించుకున్నప్పటికీ చంద్రబాబు చివరకు పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన స్థానాలలో తాను అనుకున్న వారికి, పార్టీని నమ్ముకున్న వారికే టికెట్లు కేటాయించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా జనంలోకి తీసుకువెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇందుకు రాబిన్ శర్మ టీం కూడా సోషల్ మీడియా వేదికగా కొంత ఊతమిచ్చింది. అయితే జగన్ విషయానికి వస్తే కేవలం ఐపాక్ టీం పైనే ఆధారపడి ఆయన అభ్యర్థుల ఎంపికను చేశారు. కొన్ని చోట్లను మినహాయించి, అంటే రాయలసీమలో తప్పించి, మిగిలిన చోట్ల ప్రధానంగా రిజర్వ్డ్ నియోజకవర్గాలలో అభ్యర్థులను ఐపాక్ టీం చేసిన సూచనలు ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే సత్ఫలితాలు వస్తాయని ఐపాక్ టీం ఇచ్చిన నివేదికలను గుడ్డిగా అమలుపరచడంతోనే ఈ దారుణ ఓటమి సంభవించడానికి కారణమని ఇప్పుడు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. కొత్త చోట నాయకత్వాన్ని సెట్ చేసుకుని నమ్మకమైన నేతలకు డబ్బులు ఇచ్చేసరికే ఎన్నికల సమయం వచ్చేసిందని చెబుతున్నారు. జగన్ చేతిలో స్థానిక సంస్థల ప్రతినిధులు పుష్కలంగా ఉన్నారు. వారితో ఒక్క సమావేశం కూడా ఆయన ఈ 5 ఏళ్లలో ఏర్పాటు చేయలేదు. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేయలేదంటున్నారు. దీంతోపాటు ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఎన్నికలకు ముందుగానే కొంత లీకేజీ ఇచ్చినా జగన్ దానిని పట్టించుకోలేదంటున్నారు. సదరు ఇంటెలిజెన్స్ అధికారి ఇచ్చిన నివేదికను చూసి జగన్ పిచ్చి నవ్వు నవ్వారు తప్పించి అందులో నిజానిజాలను కూడా వెలికితీసే ప్రయత్నం చేయలేదని ఒక ముఖ్య అధికారి తెలిపారు. ఆ ఇంటెలిజెన్స్ అధికారి ఎన్నికలకు 3 నెలల ముందే వైసీపీకి 15 సీట్లకు మించి రావని చెప్పారన్నది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఆ రోజు ఆ అధికారి నివేదికను సీరియస్గా తీసుకుంటే ఇంతటి నష్టం జరిగేది కాదని అంటున్నారు.